हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल हनी कुकरी क्वीन। ई समर लो जूस एंड शरबत काकुंडा ऑरेंजेस तो इला चेसुकोंडी। दीन कोसम मुंदुगा कोन्नी पोहा अटुकुल्नी तीसुकोवाली। मन ओक हाफ कप दोड्ड अटुकुल्नी तीसुकोवाली। इला तीसुकुन्न ई अटुकुल्नी ओक पैन लो वेसुकोवाली। ఈ విధంగా ఒక పాన్ లో వేసుకొని వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి। ఇలా కలుపుతూ వీటిని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసి మనం వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి। కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని కాస్త ఫ్రై చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకొని మొత్తం కంప్లీట్ గా పౌడర్ చేసుకోవాలి। ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కంప్లీట్ గా ఈ అటుకులన్నిటిని మనం వేయించుకొని పౌడర్ చేసుకోవాలి। ఇలా చేసుకొని ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఈ విధంగా మనం పౌడర్ ని కంప్లీట్ గా చేసుకొని ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి। తర్వాత ఒక పాన్ తీసేసుకొని అందులోకి 1/2 లీటర్ పాలని తీసుకోవాలి। చిక్కటి పాలు మాత్రమే తీసుకోవాలి అండి। ఈ విధంగా 1/2 లీటర్ పాలు తీసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి। మిల్క్ పౌడర్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి। తర్వాత ఇందులోకి చక్కెర వేసుకోవాలి। 1/2 లీటర్ పాలకి 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ షుగర్ పడుతుంది। తర్వాత ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్న అటుకుల పొడిని కూడా ఇందులో వేసుకోవాలి। వీటన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ పాలని కంప్లీట్ గా కలుపుతూ మాత్రమే మనం దగ్గరికి మరిగించుకోవాలి। వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పాలని కలుపుతూ మరిగించుకోవాలి। ఈ పాల అనేది కంప్లీట్ గా మరిగిపోయి కంప్లీట్ గా దగ్గరికి అనేది రావాలి। వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి పాల కన్సిస్టెన్సీ అనేది ఇలా థిక్ గా వచ్చేంత వరకు మనం స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం కలుపుతూ వీటిని మరిగించుకోవాలి। ఈ విధంగా పాలని కలుపుతూ మనం దగ్గరికి అయ్యేంత వరకు మరిగించుకోవాలి। ఈ విధంగా అయిపోయిన తర్వాత ఒక బౌల్ లోకి తీసుకొని ఈ పాలని పక్కన పెట్టుకోవాలి। కాస్త చల్లారనివ్వాలి వీటిని। ఇలా తీసి పెట్టుకున్న తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి 2 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి। ఇలా తీసుకున్న తర్వాత సాబ్దానా తీసుకోవాలి। ఈ సాబ్దానాని మనం వాటర్ లోకి వేసుకోవాలి। ఈ సాబ్దానాని ఇందులో వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో మనం ఈ సాబ్దానాని ఉడికించుకోవాలి। ఈ విధంగా సాబ్దానా మొత్తం కంప్లీట్ గా ఉడికిపోయిన తర్వాత గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ ని వేసుకోవాలి। ఫుడ్ కలర్ వేసుకోవడం కంప్లీట్ గా ఆప్షనల్। మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు, లేదా ఈ కలర్ కాకుండా వేరే కలర్ అయినా మీరు వేసుకోవచ్చు। నేను ఇక్కడ గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఈ సాబ్దానాను ఉడికించుకోవాలి। ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్ట్రైనర్ పెట్టుకొని మనం వాటర్ నుంచి సాబ్దానాని సెపరేట్ చేసుకోవాలి। తర్వాత కొన్ని చల్లనీళ్ళని వేసుకోవాలి। ఇలా వేసుకొని ఈ సాబ్దానాని మనం పక్కన పెట్టుకోవాలి। ఒక బౌల్ లో వేసుకొని ఈ సాబ్దానాని మనం పక్కన పెట్టుకోవాలి। తర్వాత 3 ఆరెంజెస్ ని తీసుకోవాలి। ఆరెంజెస్ ప్లేస్ లో మీరు మొసంబి కూడా తీసుకోవచ్చు। ఈ విధంగా ఆరెంజ్ తీసుకొని పొట్టు మొత్తం పీల్ చేసుకోవాలి। ఈ విధంగా 3 ఆరెంజెస్ కి కూడా పొట్టుని మొత్తం తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా హాఫ్ గా కట్ చేసుకోవాలి। కట్ చేసుకున్న తర్వాత ఇందులోని గింజలన్నిటిని ఇలా నైఫ్ సహాయంతో మనం తీసేసుకోవాలి। గింజలనేది కంపల్సరీగా మనం తీసి పక్కన పెట్టుకోవాలి। ఈ విధంగా మొత్తం అన్ని ఆరెంజెస్ లో నుంచి కూడా గింజలన్నిటిని తీసుకొని సెపరేట్ చేసుకోవాలి। ఇలా హాఫ్ హాఫ్ పీసెస్ గా చేసుకున్న తర్వాత ఒక జ్యూసర్ జార్ తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఈ ఆరెంజెస్ అన్నిటిని వేసుకోవాలి। ఇలా ఆరెంజెస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒక కప్పు నీళ్ళని ఈ ఆరెంజెస్ లోకి వేసుకోవాలి। ఇలా వేసుకొని వీటిని మొత్తం జ్యూస్ అయ్యేంత వరకు మనం మిక్సీ చేసుకోవాలి। తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టుకొని అందులోకి ఇందాక జ్యూస్ చేసి పెట్టుకున్న ఆరెంజెస్ ని ఇందులో వేసుకోవాలి। ఇలా వేసుకొని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి। ఇలా స్పూన్ తో మనం కలుపుతూ జ్యూస్ ని సెపరేట్ గా పల్ప్ ని సెపరేట్ గా చేసుకోవాలి। ఈ విధంగా కలిపితే మనకి జ్యూస్ అనేది ఈజీగా స్ట్రైనర్ నుంచి స్ట్రెయిన్ అయిపోయి మనకి బౌల్ లోకి వస్తుంది। ఈ విధంగా కలుపుతూ పల్ప్ ని సెపరేట్ చేసుకోవాలి। స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనకి జ్యూస్ అనేది ఇలా రెడీ అయిపోతుంది। ఈ విధంగా ఆరెంజ్ జ్యూస్ ని ఒక బౌల్ లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి। తర్వాత మరొక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి। తర్వాత 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకోవాలి, కాస్త సాఫ్రాన్
फुड कलर वेसुकोवाली फुड कलर अनेदि ऑप्शनल मीकु नच्चिते वेसुकोवच्चु लेदंटे स्किप चेसेयोच्चु तर्वात दींट्लो इंदाक ज्यूस चेसि पेट्टुकुन्न ऑरेंज ज्यूस नि मोत्तं वेसुकोवाली ఇలా వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి అసలు పిండి ఉండలు అనేది ఎక్కడా ఉండకుండా కంప్లీట్ గా పిండిని జ్యూస్ ని కలిపేసుకోవాలి ఈ విధంగా మొత్తం రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పాన్ పెట్టేసుకొని పాన్ లోకి ఇందాక ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ ని వేసుకోవాలి ఈ విధంగా జ్యూస్ ని మొత్తం ఇందులోకి వేసుకున్న తర్వాత దీన్ని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి ఈ విధంగా కలుపుతూ ఉండాలి मन की कॉर्न फ्लोर वेसाम काबट्टी कलुपुतू कलुपुतू उंडंगाने इला उंडल्लागा फाम अवुतुंदी ई लिक्विड कंसिस्टेंसी पोयि मनकि मोत्तं दग्गर पडिन तर्वात इंदुलो 1 टेबल स्पून नेय्यि लेदा आयिल वेसुकोनि बागा कलुपुकोवाली ई विधंगा बागा कलुपुतू पैन नुंची सेपरेट अय्येंत वरकु मनं दीन्नि कलुपुतूने उंडाली ఇక్కడ మీరు మాండేటరీగా గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏందంటే లో టు మీడియం ఫ్లేమ్ పెట్టి మాత్రమే దీన్ని కంపల్సరీగా కంటిన్యూస్ గా కలుపుతూ మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా పాన్ నుంచి సెపరేట్ అయ్యి ఒక ముద్దలాగా వచ్చేంత వరకు మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ తీసుకొని కొన్ని ఐస్ క్యూబ్స్ ని అందులో వేసుకోవాలి ఈ విధంగా వాటర్ లోకి ఐస్ క్యూబ్స్ వేసుకొని బౌల్ ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇలా మురుకుల గొట్టాన్ని తీసుకొని అందులోకి చిన్న బిల్లని తీసుకోవాలి కారపూస బిల్లని తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఆరెంజ్ హల్వాని ఇందులో వేసుకొని దీన్ని క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకొని మనం జంతికల్ లాగా ఐస్ వాటర్ లో దీన్ని ఇలా చేసుకోవాలి ఇలా ఈ విధంగా జంతికల్ లాగా వేసుకోవడం ద్వారా మనకి ఆరెంజ్ జ్యూస్ అనేది నూడిల్స్ లాగా వస్తుంది ఈ విధంగా మనకి ఆరెంజ్ హల్వా అనేది నూడిల్స్ లాగా ఫామ్ అయి ఉంటుంది ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా నూడిల్స్ లాగా మనకి వచ్చుతుంది తర్వాత రెండు గ్లాసులు తీసుకొని ఇందాక ప్రిపేర్ చేసుకున్న మిల్క్ ఇంకా కార్న్ ఫ్లోర్ మిక్చర్ ని వేసుకోవాలి తర్వాత రెండు గ్లాసెస్ లో కూడా రోస్ సిరప్ ని వేసుకోవాలి నెక్స్ట్ లేయర్ వచ్చేసి నానబెట్టు పెట్టుకున్న సబ్జా గింజలు ఇవి సమ్మర్ లో మనకి మన బాడీకి కూల్ చేస్తాయి తర్వాత నూడిల్స్ లాగా చేసి పెట్టుకున్న ఆరెంజ్ హల్వాని ఇందులో వేసుకోవాలి లేయర్స్ అనేది ఇలాగే కాకుండా మీకు నచ్చిన విధంగా వేసుకోవాలి నెక్స్ట్ ఫుడ్ కలర్ పెట్టుకున్న సబ్దాన్ వేసుకోవాలి సబ్దాన్ వేసుకున్న తర్వాత మళ్ళీ మిల్క్ మేడ్ ని వేసుకోవాలి ఇలా మిల్క్ క్రీమ్ ని రెండు గ్లాసెస్ లోకి కూడా వేసుకోవాలి తర్వాత మళ్ళీ సబ్జా గింజలు వేసుకొని మళ్ళీ ఆరెంజ్ జ్యూస్ ని వేసుకోవాలి తర్వాత పై నుంచి ఇంకో లేయర్ లో మిల్క్ మేడ్ ని వేసుకోవాలి ఇలా మిల్క్ మేడ్ వేసుకున్న తర్వాత పై నుంచి మీకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ని వేసుకోవచ్చు తర్వాత చాప్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకోవాలి పై నుంచి రోస్ సిరప్ తో గార్నిష్ చేసుకుంటే చల్ల చల్లని సమ్మర్ స్పెషల్ ఫలూదా రెడీ అయిపోయినట్టే దీన్ని ఇలాగైనా తినొచ్చు కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అలాగైనా తినొచ్చు ఎలా తిన్నా ఇది అనేది చాలా హెల్తీ రెసిపీ దీన్ని సమ్మర్ లో ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినడం ద్వారా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఒంటికి కూడా చలవ చేస్తుంది దీని టేస్ట్ అనేది సేమ్ ఐస్ క్రీమ్ పార్లర్ టేస్ట్ లాగానే ఉంటుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థాంక్స్ ఫర్